పిల్లల్లో దగ్గు ఎన్నో రకాలుగా ఉంటుంది. జలుబు నుంచి మొదలుకొని అలర్జీ, ఫ్లూ, ఆస్తమా వంటి ఎన్నో సమస్యలు దగ్గుకు కారణమవుతున్నాయి. అయితే పిల్లల్లో తరచూ చూసేది జలుబు నుంచి వచ్చే దగ్గు. వైరల్ ఇన్ఫెక్షన్లు దీనికి మూలం. సాధారణంగా ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. కొందరిని మాత్రం దీర్ఘకాలం వేధించవచ్చు. దీనికి కారణం అలర్జీలు, ఆస్తమాతో దగ్గు ముడిపడి ఉండడమే. పిల్లల్లో వచ్చే దగ్గు గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గులో బొంగురు దగ్గు ఒక రకం. దీన్ని క్రూప్ అంటారు. దగ్గుతో పాటు గొంతు బొంగురు పోవడం దీనిలో ప్రత్యేకత. దీనికి మూలం వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల స్వరపేటిక, శ్వాసనాళం ఉబ్బడం. చిన్నపిల్లల్లో శ్వాసనాళం, శ్వాస మార్గాలు సన్నగా ఉంటాయి. ఇవి ఏమాత్రం ఉప్పినా శ్వాస తీసుకున్నప్పుడల్లా కీచమని చప్పుడు వస్తుంది. మూడేళ్లలోపు వయసున్న పిల్లలకు బొంకురు దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి దగ్గు హఠాత్తుగా అర్ధరాత్రి సమయంలో మొదలవుతుంది. పిల్లల్లో వచ్చే దగ్గులో ఇంకో రకం మానసిక దగ్గు. పిల్లలు నిద్రపోగానే తగ్గిపోవడం దీని ప్రత్యేకత. దీన్ని ఫంక్షనల్ దగ్గు అని కూడా అంటారు. ఈ దగ్గు ఉన్న పిల్లలు పగటిపూట మాత్రమే దగ్గుతారు, నిద్రపోగానే హాయిగా పడుకుంటారు. ఈ రకం దగ్గులో శరీరంలో సమస్య ఏమీ ఉండదు. సమస్య అంతా మానసికంగా ఉంటుంది. మనసులోని భావాలను, బాధలను నోటితో చెప్పుకోలేని వారికి అవి దగ్గు రూపంలో బయటపడుతూ ఉంటాయి. వీరిలో ఉన్న మానసిక సమస్యను తగ్గిస్తే దగ్గు కూడా తగ్గుతుంది. అయితే సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ ఫ్లూ జ్వరంతో వచ్చే దగ్గు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. దగ్గు అనేది మన లంగ్స్ కి ఒక ప్రొటెక్టింగ్ ఫెనామినా, అంటే దాన్ని మన ఊపిరితిత్తులని రక్షించే ప్రక్రియ దగ్గు. ఈ దగ్గు అనేది ఎందుకు వస్తుంది అన్నప్పుడు, ఒక్కొక్కసారి ఈ దగ్గు మనకి మంచిదే అయినప్పటికీ దగ్గడం వల్ల చాలాసార్లు ఈ పిల్లలు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తిన్నదంతా కూడా వాంతి చేసేయడము, తర్వాత ఏమీ తినకుండా కూర్చోవడము, దానివల్ల నీరసించిపోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల డాక్టర్లు కొంచెం మైల్డ్ దగ్గు మందులు వాడుతూ ఉంటారు. మరి ఈ దగ్గు అనేది ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే, మనం ముఖ్యంగా వాటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఇన్ఫెక్షన్, అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అంటే అంటువ్యాధులు వచ్చినప్పుడు, ఈ గొంతులోకి వచ్చినప్పుడు జ్వరంతో పాటు వచ్చే దగ్గు, జలుబు దీనికి సంబంధించినవి. పిల్లలకి జలుబు దగ్గుతో పాటు జ్వరం కూడా వస్తుంది. అవి వచ్చినట్లయితే ఇది ఇన్ఫెక్షన్కి సంబంధించింది అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా పొల్యూషన్ వల్ల, అంటే ఈ బయట వాతావరణంలో దుమ్ము ధూళి ఉండడం వల్ల అది పదే పదే గొంతులోకి రావడము, వాటికి మన శ్వాసనాళాలు ఎక్కువగా రియాక్ట్ అయ్యి దగ్గడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఈ కోవకి చెందినవే అలర్జీ, ఆస్తమా, లేకపోతే ఉబ్బసం అని మనం ఏదైతే అంటూ ఉంటామో అవన్నీ కూడా దీనికి సంబంధించినవి. అంటే ఈ విపరీతంగా అసిడిటీ రావడం కానీ, లేకపోతే ఈ తినే వస్తువులు చాలా స్పైసీగా ఉండి తినడము, లేకపోతే విపరీతం వాంతులు లాగా వికారంగా ఉండడం వల్ల కూడా దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ యాసిడ్ తగ్గించే మందులు తీసుకోవడము, అలాగే తినే తీరు, అంటే అట్లాంటి వాళ్ళు ఎట్ ఎ టైం ఎక్కువ తినకుండా స్మాల్ అమౌంట్స్లో తింటూ బాగా నమిలి తింటూ ఉండడం వల్ల, ప్లస్ కొన్ని మందులు వాడడం వల్ల ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దగ్గుతో పాటు తీవ్రమైన జ్వరం, అతి నీరసం, తిండి లేకపోవడం, ఆయాసం, శ్వాస వేగంగా తీసుకుంటూ డొక్కలు ఎగరేయడం, పిల్లి కూతలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇవి ఫ్లూ, న్యూమోనియా లక్షణాలు కావచ్చు. వీటికి వెంటనే చికిత్స చేయించాల్సి ఉంటుంది. పిల్లల్లో దగ్గు 2 వారాల కన్నా ఎక్కువగా ఉంటే అలర్జీ, బ్రాంకైటిస్ వంటి సమస్యలేమైనా ఉన్నాయేమోనని అనుమానించాలి. చలితో శ్వాస మార్గాలు చికాకుకు గురవుతాయి. దీంతో ఉన్నట్టుండి దగ్గు, ఆయాసం రావచ్చు. ఆస్తమాకు నోటితో పీల్చుకునే ఇన్హేలర్లు, ముక్కు అలర్జీకి ముక్కులో చల్లుకునే స్ప్రేలు బాగా ఉపయోగపడతాయి. 2 వారాలు దాటిన తర్వాత కూడా దగ్గు తగ్గకపోయినా, జ్వరం వస్తున్నా, బరువు పెరగకున్నా లేదా తగ్గుతున్నా క్షయం ఉందేమోనని అనుమానించాలి. ఒక్కపొడి ముక్కలు, పల్లీలు, గింజల వంటివి ఏవైనా శ్వాసనాళంలో ఇరుక్కుపోయినప్పుడు వచ్చే దగ్గుని బయట దగ్గు అంటారు. ఇది హఠాత్తుగా మొదలవుతుంది. 5 ఏళ్లలోపు పిల్లల్లో దీన్ని తరచుగా చూస్తూ ఉంటాం. ఈ దగ్గు తగ్గకుండా అదే పనిగా వేధిస్తూ ఉంటుంది. కోరింత దగ్గు ఒకసారి వస్తే 2-3 నెలల పాటు వేధిస్తుంది. ఇందులో
శ్వాస తీసుకోవడానికి వీల్లేనంతగా దగ్గు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దగ్గి దగ్గి కళ్ళు ఉబ్బుతాయి, వాంతి చేసుకుంటారు. ఈ దగ్గుకి కారణం ఏంటి అనేది వాళ్ళ జనరల్ ఎగ్జామినేషన్తో తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు జ్వరంతో వచ్చినట్టయితే చాలా వరకు ఇది ఇన్ఫెక్షన్ వల్ల, అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వారు చూసి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినట్టయితే తగ్గ యాంటీబయాటిక్ వాడతారు, వైరల్ ఇన్ఫెక్షన్ అయినట్లయితే అంత యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం కూడా లేదు, 4-5 రోజులు కొంచెం చిన్న సింపుల్ దగ్గు మందులు వాడినట్లయితే సరిపోతుంది. అట్లా కాకుండా ఈ వాతావరణంలో మార్పుల వల్ల వచ్చినట్టయితే చాలాసార్లు పేరెంట్సే గమనిస్తారు, ఈ చల్ల గాలికి ఎక్స్పోజ్ అయినా లేదా దుమ్ములో వెళ్ళినా కూడా పిల్లలకు ఇట్లా అవుతుందని. అట్లాగే డాక్టర్ని చూసినట్టయితే ఇక్కడ వీజింగ్ అంటాము, అంటే పిల్లి కూతురులాగా సౌండ్ వస్తుంటుంది స్టెతస్కోప్ పెట్టి చూసినట్టయితే, దానివల్ల కూడా తెలుస్తుంది దీనివల్ల ఇది ఆస్తమాకు సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి. చాలా దగ్గులకి నిజానికి పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. అలాగాక చాలా కాలము ఎడతెగకుండా సతాయిస్తున్న దగ్గు ఉన్నట్లయితే, లేదా దగ్గుతో పాటు బాగా ఆయాసం ఉన్న లేదా చాలా హై ఫీవర్ ఉన్నట్లయితే అది ఏమైనా నిమోనియా ఉండే అవకాశం ఉందా అని డాక్టర్లు తగ్గ ఎక్స్రేలు తీస్తారు. ఛాతీ ఎక్స్రేలు తీసి ఎక్కడైనా నిమోనియా లక్షణాలు ఉందా అని గమనించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి జనరల్గా దగ్గులో ఎక్కువ పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అనేవి చాలా తక్కువగా అవసరం పడతాయి. ఎప్పుడూ అరుదుగా కొంతకాలం నెల వచ్చే దగ్గులు ఏమైనా ఉన్నట్లయితే, ఒక్కోసారి లో గ్రేడ్ ఫీవర్తో పాటు 4 రోజుల పాటు అంటే 15 రోజులు మించి దగ్గు ఉన్నట్టయితే ఇది ఏమైనా టీబీ లక్షణమా అనేది డాక్టర్లు దానికి తగ్గ పరీక్షలు చేయిస్తారు. కోరింత దగ్గు ఏ వయసు వారికైనా రావచ్చు. డిపిటి టీకా తీసుకుని పిల్లలకు ఇది మరింత తీవ్రంగా పరిణమిస్తుంది. ఇది త్వరగా వ్యాపించే రకం, అందువల్ల పిల్లలందరికీ డిపిటి టీకా తప్పనిసరిగా ఇప్పించాలి. దగ్గుతో నిద్ర పట్టక పిల్లలు సతమతమవుతూ ఉంటే డాక్టర్ సలహా తీసుకుని దగ్గు మందులు వాడాలి. ఈ మందులు తాత్కాలికంగా దగ్గు నుంచి ఉపశమనం కలిగించవచ్చు, కానీ పూర్తిగా దగ్గుని తగ్గించలేవు. ఆవిరి పట్టడం, తులసి రసం తాగించడం వంటివి చేయడం మంచిది. వీలైనంత వరకు పిల్లలు చల్లగాలికి తిరగకుండా చూసుకోవాలి. దగ్గుకు నీరు మంచి మందు. ఇది శ్లేష్మం మృదువుగా అయ్యేలా, తేలిగ్గా బయటికి వచ్చేలా చేస్తుంది. అందువల్ల కాస్త పెద్ద పిల్లలైతే గోరువెచ్చని నీళ్లు తాగేలా వారిని ప్రోత్సహించాలి. కొందరు పిల్లలు బాగా దగ్గుతూ వాంతి చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణం దగ్గినప్పుడు గొంతు వెనక భాగం అంగలికి తాకి కండరాలు సంకోచించడమే. జలుబు, ఆస్తమాతో బాధపడే వారిలో కొన్నిసార్లు జీర్ణాశయంలోకి కఫం ఎక్కువగా చేరుతుంది. ఇది వికారానికి దారితీస్తుంది. వాంతులు తగ్గకపోతే జాగ్రత్త పడాల్సిందే. ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గులు, అంటే మనం వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే దగ్గులు, ఒక రకంగా అవి మనకి రక్షణను కల్పిస్తాయి. వాళ్ళు దగ్గడం వల్లనే అది బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. కాబట్టి దీన్ని దగ్గుని ఆపకూడదు. అయితే ఈ దగ్గడం వల్ల పిల్లలకి వికారంగా ఉండి వాంతులైపోయి తర్వాత అసలు ఏమి తీసుకోకపోవడం వల్ల ఇంకా డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దగ్గు వచ్చినప్పుడు అది పిల్లలే కానీ పెద్దవాళ్లే కానీ కొన్ని సింపుల్ సూత్రాలు పాటించాలి. ముఖ్యంగా గోరువెచ్చటి నీళ్లు పదే పదే తాగుతూ ఉండడం వల్ల గొంతు అంతా కూడా సూదింగ్గా ఉండి చాలా వరకు కూడాను దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా గోరువెచ్చటి నీళ్లు పదే పదే తాగించడం అనేది చాలా ముఖ్యమైనది. 6 నెలలు దాటిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడాను దగ్గు ఉన్నప్పుడు అతి ముఖ్యమైన మందు లాంటిది ఏది అంటే గోరువెచ్చటి నీళ్లు. రెండవది చిన్న చిన్న కొంచెం పెద్ద పిల్లలు కానీ వాళ్ళు కాఫ్ లోజెంజెస్ అంటాము, అంటే చప్పరించడం, చిన్న అల్లం ముక్క కానీ లేకపోతే తేనె కానీ ఈ చప్పరించడం వల్ల మన నోట్లో ఈ లాలాజలం ఉమ్ము అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల కూడా ఈ గొంతు అంతా కూడాను సూదింగ్గా అవుతుంది. దానివల్ల కూడా చాలా వరకు రిలీఫ్ వస్తుంటుంది. ఇంకా కొన్ని దగ్గులకు మాత్రం నిజంగానే చాలా ఇబ్బందికరమైన దగ్గులు ఉన్నప్పుడు కాఫ్ సప్రెసెంట్స్ అనేవి డాక్టర్ల సలహా మీద మాత్రమే, వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారో ఎంత డోస్ చెప్పారో అలాగే ఎన్ని రోజులు చెప్పారో గమనించి దాన్ని బట్టి మందులు తీసుకోవడం మంచిది. కొంతమంది పిల్లల్లో రాత్రిపూట దగ్గు ఎక్కువ అవుతుంది. పిల్లలకు జలుబు చేసినప్పుడు ముక్కు పక్క గదుల నుంచి కఫం కిందకి జారి గొంతులోకి వస్తుంది. దీంతో పిల్లలు నిద్రపోతున్నప్పుడు దగ్గు వస్తుంది. దగ్గుతో బాధపడే పిల్లలకు రాత్రిపూట నిద్ర పట్టకపోవడానికి కారణం ఇదే. ఆస్తమాలోనూ రాత్రిపూట దగ్గు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే శ్వాస మార్గాలు రాత్రిపూట అతిగా స్పందిస్తూ
చికాకుకు గురవుతూ ఉంటాయి.